జగన్మోహన్ రెడ్డి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ నినాదాలు చేసిన పాపానికి ఆ విద్యార్థుల మీద ఆ కళాశాల యాజమాన్యం వేటు వేసింది ఆదిత్య కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు నిన్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సందర్భంగా బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు అంటూ కూడా కొన్ని నినాదాలు చేసినటువంటి నేపానికి వారి మీద వేటు వేసి వారి తల్లిదండ్రులను పిలిపించి వారిని ఆదిత్య కాలేజీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు జగదేవ్ గారితో మాట్లాడదు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డి సభలో పవన్ కళ్యాణ్ నినాదాలు చేసిన పాపానికి ఆదిత్య కాలేజీ సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఆ కాలేజీ యాజమాన్యం సస్పెన్షన్ వేటి వేసింది వారి తల్లిదండ్రులు ఇప్పుడు లబోధిపం అంటూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఈ ఘటనలో ఇంకేం జరుగుంటుందండి జనరల్గా సభలు ఎన్నికల్లో సిద్ధం సభలు లేదంటే ఒక వేదిక ఏర్పాటు చేసి మాట్లాడడం అయినప్పుడు జన సమీకరణ అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే రోజులు పోయే ప్రజలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా రప్పించుకునే నాయకులు కూడా లేరు అది పక్కన పెట్టండి అయితే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం సభలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి అరే ఆ నాయకుడికి బాగానే వస్తున్నారు ఈ నాయకుడికి బాగానే వస్తున్నారు అనుకుంటున్నాం బట్ అది ఎన్ని ఓట్ల లోపల మలు మలుచుకుంటాయో అనేది తెలియదు అవును అయితే ఇప్పుడు విద్యార్థులను కూడా దారి పొడవున రప్పించి జై జయ ద్వానాలు పలికించేలాగా కాలేజీ యాజమాన్యాలతోని సదరు పార్టీ వర్గాలు మాట్లాడుకున్నాయన్నట్టుగా అర్థమవుతుంది అంటే కొంతమంది అసలు అక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని భావించారు మేము ఎందుకు క్వాటర్ బాటిల్ ఇవ్వాలి ఎందుకు మూడు వందల యాభై రూపాయలు మనిషికి ఇవ్వాలి అని భావించే వాళ్ళు అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేరని అందుకే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుకొని ఆ విద్యార్థులను సభకు పంపించేలాగా వారు ఏర్పాట్లు చేసుకున్నారని కానీ వాళ్ళు ఊహించిన పరిణామం వాళ్ళకి ఎదురైందని విద్యార్థులు అయిష్టంగా ఆ సభకు వెళ్ళడం వల్ల బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు అంటూ ఆయన మీద కొన్ని నినాదాలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ నేతల మీద విద్యార్థుల మీద కూడా అసంతృప్తితో ఉన్నారు అందుకే కాలేజీ యాజమాన్యాలు ఈ విద్యార్థుల మీద వేటు వేశాయి సస్పెన్షన్ చేశాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అసలు విద్యార్థులు కూడా రాజకీయాల్లోకి మింగిల్ చేస్తున్నారు అది చాలా రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేను కానీ కానీ అదే మీరు అన్నట్టు ఎవరెవరు వస్తే వాళ్ళకు వస్తే బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి లేదా సారా ప్యాకెట్ ఇవ్వాలి లేదంటే మళ్ళీ మొన్న గులకరాయ అంశం కూడా అలాగే వచ్చింది కదా సారా ప్యాకెట్తో పాటు అమౌంట్ కూడా ఇవ్వాలి ఆ ఇవ్వలేదని కోపంతో కొట్టాడని మనకు వార్తలో చూసాం నాకు బుడ్డి ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు అని సో అలాగ ఇచ్చినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు సరిగ్గా తాగి పడిపోతున్నారో లేకపోతే నినాదాలు చేయట్లేదో జన సమీకరణలో ఓ జగన్ అన్న అలవట్లేదు అనే ఉద్దేశంతోనో విద్యార్థుల వైపు చిన్న కాన్సెప్ట్ ప్లే చేశారు కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుకోవడం అనేది మేబీ కాలేజీ యాజమాన్యంకి ఎంత మొట్ట చెప్పారో లేదా కాలేజీ యాజమాన్యం కూడా సదరు ప్రభుత్వ పార్టీకి ఫేవర్ అయినా అయి ఉండొచ్చు ఓకే అలా అయినప్పుడు ఇప్పుడు విద్యార్థులు స్వచ్ఛందంగా ఈరోజు వాళ్ళ దగ్గర ముఖ్యమంత్రి గారి సభ జరగబోతుంది ప్రస్తుత ముఖ్యమంత్రి గారి సభ సో ఎవరైనా వెళ్తే బాగుంటుంది కాలేజ్ తరఫున వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఓకే లేదు మీరు కంపల్సరీగా అందరూ రావాలని చెప్పి బలవంతంగా బస్సులు ఎక్కించి తీసుకెళ్తే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పేరెంట్స్ ఇంట్లో మాట్లాడుకున్న విధానాన్ని బట్టి కానీ పేరెంట్స్ లేదా ఒక పార్టీకి ఒక రాజకీయ పార్టీకి మొగ్గు చూపిన విధానాన్ని బట్టి ఇంట్లో పిల్లలు తెలియకుండానే వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు ఫాలో అవుతుంటారు తండ్రి తల్లి లేదు తండ్రి జగన్కి ఫేవర్గా ఉన్నాడంటే పిల్లడు కూడా హామ జగన్ గొప్పోడేమో అనుకుంటాడు అదే తండ్రి పవన్ కళ్యాణ్ ఫేవర్గా ఉన్నాడు అనుకోండి పిల్లడు కూడా హా పవన్ కళ్యాణ్ గ్రేటు జగన్ గ్రేట్ కాదేమో అని మన ఫీలింగ్లో ఉంటాడు ఎందుకంటే ఇంట్లో కూడా చర్చలు అవే నడుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ మా మైండ్లో నాటుకుపోతుంటారు సో అలాగ నాటుకుపోయినప్పుడు విద్యార్థులని అనేవాళ్ళు సరిగ్గా వాళ్ళని చదువుకోవడానికి రాబోయే భవిష్యత్తుకి నిజంగా భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపైన ఉంది ఒక్క ఉపాధ్యాయులు పేరెంట్సే కాదు సొసైటీ పేరు మన పైన కూడా ఉంది కొంత బాధ్యత సో ఇప్పుడు ఈ రోజులు అవే పట్టనే పట్టట్లేదు ఎవరికి కూడా సో నడిచిపోతుంది అయితే అలాగ ఉన్న విద్యార్థులు ఎవరైతే వచ్చారో వాళ్ళల్లో మేబీ ముందుకు వచ్చి ఆయన బస్సు దగ్గ దిగగానే జై పవన్ జై పవన్ అంటూ ఏంటది బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని అంటాం అది ముఖ్యమంత్రి ఎదురుగా వేరే వాడికి పొగడం అనేది ఎవరికైనా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో వీళ్ళ రాజకీయ సంస్కృతి కూడా ఎక్కువైపోయింది ఇప్పుడు వీళ్ళేమో మన తెలంగాణలో చేసాము అంటే బీఆర్ఎస్ సభలు జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి నినాదాలు చేయడం కాంగ్రెస్ సభలు జరుగుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు వెళ్ళి వాళ్ళు వాళ్ళ పాటలను ప్లే చేయడం వాళ్ళు నినాదాలు చేయడం ఇవన్నీ చూసాం చూసాం ఈ సంస్కృతి ఏంటో అర్థం కావట్లేదు అర్థం ఇప్పుడు ఇంతకుముందు కూడా గారి సభల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ ఊరికే హడావిడి చేయడము లేదంటే పవన్ కళ్యాణ్ సభ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మా ఊర్లోకి ఎందుకు వచ్చారంట అంతెందుకు షర్మిలా గారికి అయితే అక్కడ వైసీపీ కార్యకర్తలు చాలా ఊర్లు అడ్డుకున్నారు కూడా అవును ఆవిడ స్వయంగా బాబు దిగి వచ్చి బాబు ఏం మీ ప్రాబ్లం ఏంటి మీరు ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారని కూడా క్లియర్గా మాట్లాడారు ఈ మధ్యకాలంలో మనం న్యూస్లో కూడా చూస్తాం మీరు అన్నట్టు ఒక రకమైన వింత సంస్కృతి అంటే వాళ్ళే తిరగాల వాళ్ళే వెళ్ళాలా ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీరైనా సభ పెట్టుకోవచ్చు నేనైనా సభ పెట్టుకోవచ్చు నాకు నచ్చినట్టు నా నినాదాలతో నా విధానాలతో నేను రాజకీయాల్లోకి వెళ్తాను మీకు నచ్చిన విధానాలతో మీరే వెళ్ళచ్చు సో ఇట్లాంటి పాకెట్లు ఎక్కువైపోయేసరికి కొంతమంది కాలేజీ విద్యార్థుల్లో కూడా మేబీ గెట్టన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఇష్టం లేని డ్రాప్ అయిపోవచ్చు డ్రాప్ అయిపోకుండా వాళ్ళు ఎంత కసి పెరిగిందో తెలియదు కానీ విద్యార్థి దశ నుంచే కసి పెరగడంతో వాళ్ళు వచ్చి బ బస్సు దిగగానే జై పవన్ కళ్యాణ్ జై పవన్ అని అంటూ బాబులకి బాబు అంటే అక్కడ విద్యార్థులకి ఇష్టం లేకుండా కాలేజీ యాజమాన్యం వారిని సభకు తీసుకెళ్ళింది అందుకే వారు అలా ప్రవర్తించారంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి వాస్తవం అదే చెప్తున్నాను కాలేజీ యాజమాన్యం ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి సభ ఉంది మీరు అందరూ వెళ్తే బాగుంటుంది కాలేజీ యాజమాన్యంతో రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అని అంటే లేదా ఎవరెవరు వెళ్తారు పేర్లు ఇవ్వండి అని అంటే ఒక క్లారిటీ వస్తుంది ఎవరెవరు చేయితే వాళ్ళందరికీ ఇష్టం వెళ్తారు ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేదు అప్పుడు వాళ్ళకి చెప్పేయాలి పార్టీ వాళ్ళు ఒక కండిషన్ కూడా పెట్టిందట ఎవరైతే విద్యార్థులు వెళ్ళారో వాళ్ళకి అటెండెన్స్ కట్ చేస్తాము అనేటువంటి కండిషన్ కూడా పెట్టింది మేబీ లేకపోతే అటెండెన్స్ అవసరం లేదు ల్యాబ్ మార్కులు తగ్గిస్తాము సెమిస్టర్ వాళ్ళకి సిజరింగ్ ఇచ్చేస్తాము ఇలాంటివన్నీ అంటే బలవంతంగా సభలకు తీసుకువెళ్లడం ఎందుకు అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళేదో నినాదాలు చేశారని చెప్పి ఆ విద్యార్థుల మీద సస్పెన్షన్ వెయిట్ వేయడం ఎందుకు అంటూ పేరెంట్స్ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు ఎందుకు గగ్గోలు పెడుతున్నారంటే ఇప్పుడు ఎవరెవరైతే సస్పెన్షన్ ఇప్పుడు నినాదాలు చేసినంత మాత్రాన్ని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసేస్తుందా కాలేజీ లోపల వాళ్ళు ఏం గొడవ గురించి సస్పెండ్ చేసింది ఆల్రెడీ అదే అంటున్నాను కాలేజీ లోపల మీరు గొడవ చేస్తే సస్పెండ్ చేయాలి బయట జరిగిన దానికే కాలేజీ ఎలాగైతే సస్పెండ్ చేస్తుంది అంటే కాలేజీ పేరు అక్కడ రిప్రజెంట్ చేసేలాగా వాళ్ళు రిప్రజెంట్ చేస్తే దానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తే పొద్దున పోలీసులు వచ్చి వాళ్ళ మీద కేసేసి ఫలానా కాలేజీ విద్యార్థులని పేపర్లో పేరు ఎక్కింది కాబట్టి మేము సస్పెండ్ చేసామని అర్థం ఉంది కేవలం నినాదాలు చేసినందుకే సస్పెండ్ చేసేస్తారా ఇప్పుడు అక్కడితో అది ఆగదు ఆ విద్యార్థులు ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఎవరు వాళ్ళ పేరెంట్స్కి మన పథకాలు వెళ్తున్నాయా లేదా మన పథకాలు వెళ్ళినా కూడా వాళ్ళు నినాదాలు చేశారంటే వాళ్ళని హిట్ లిస్ట్లో పెడతారు ఇప్పుడు అదే కదా మీ ఉద్దేశం మళ్ళీ లేకపోతే సస్పెండ్ చేయడం ఏంటంటే బయట ఎక్కడో విద్యార్థులు గొడవపడవు లేకపోతే ఇంకేదో చేస్తే ఇంకేదో వాడుదే అయితే నువ్వు కాలేజీ దాన్ని సుమోటోగా తీసుకొని ఇక్కడ సస్పెండ్ చేయడం ఏంటి ఇప్పుడు పేరెంట్స్కి టెన్షనే కదా ఇదేమో బయట ఎక్కడో జరిగిన దానికి వీళ్ళు నినాదాలు చేస్తే వీళ్ళెందుకు దాన్ని సస్పెండ్ చేయడం ఏంటి దాన్ని కాలేజీ యాజమాన్యం సీరియస్గా తీసుకోవడం ఏంటి అంటే కాలేజీ యాజమాన్యం ప్రభుత్వానికో లేదా ఒక పార్టీకో ఒక వ్యక్తికి ఒక కొమ్ము కాస్తుందా ఆ కొమ్ము కాసే వ్యక్తికి ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటుందా కాలేజీకి ఎథిక్స్ లేవా విద్యార్థులతో సంబంధం ఏంటి అసలు విద్యార్థులు ఎవరు పంపించమన్నారు అక్కడికి సస్పెండ్ చేశారు కదా అసలు విద్యార్థులు మీరు అక్కడ ఎక్కడ పంపి ఎవరు పంపించమన్నారు అని చెప్పి పేరెంట్స్ తిరిగి కాలేజీ యాజమాన్యం మీద కేసు వేసి నాన హంగామా చేస్తే ప్రభుత్వం లేదు కాబట్టి చేయలేరు ఎవరు నెక్స్ట్ చేస్తారేమో అంతే కదా ఇప్పుడు అందుకేగా తల్లిదండ్రులు కూడా కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా వార్తలు వస్తాయి ప్రశ్నిస్తున్నారు డివర్స్ వెళ్ళాలి మీరెవరు సస్పెండ్ చేయడానికి కాలేజీ కాలేజీలో తప్పు చేశాడా లేదా ఎవరికైనా అమ్మాయికి ఈవి టీచింగ్ చేశాడా లేకపోతే ఇంకేదైనా జరిగి గొడవల్లో దూరాడా కాదు కదా కేవలం నినాదాలు చేస్తే అది కూడా కాలేజీ ప్రాంగణంలో కూడా కాదు మీరు చర్యలు తీసుకోవడానికి ఎక్కడో బయట జగ్గంపేటలో జరిగిన దానికి ఎక్కడ మీరు కాలేజీలో ఎలా చర్యలు తీసుకుంటారండి ఎగ్జాక్ట్లీ చూసారు అంత ఓపెన్ అయిపోయి బయటపడిపోయి బరస్ట్ అయిపోయేలా బిహేవ్ చేస్తుంది యాజమాన్యం కూడా సో అంటే మీరు అన్నట్టు ఈ సంస్కృతి ఎడి తీసుకెళ్తుంది ఇప్పుడు పొద్దున విద్యార్థి ఎలా మారుతాడు వాళ్ళ మీద కసి పెంచేసుకోవడా ఇంకా కరడగట్టిన ఇదిగా మారిపోడా దానికి కారణం ఎవరవుతారు మళ్ళీ యాజమాన్యం అవుతుంది పరోక్షంగా అసలు వాళ్ళు అంటే చదువుకోవడానికి వెళ్ళారు అక్కడ వీళ్ళు బలవంతంగా సవలకు పంపించడం మూలాన వాళ్ళు నచ్చక ఏదో నినాదాలు చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ సస్పెండ్ అయ్యారు అంటే ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బంది పరిస్థితి కాలేజీ యాజమాన్యాలు ఇప్పుడు ఈ వార్త బయటికి రావడంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇవన్నీ కాలేజీ యాజమాన్యాలు దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ఇటువంటి చర్యలకు